హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్ కృష్ణా జిల్లా గుడివాడలో పేకాట స్థావరాలు వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం రేపుతోంది నిర్వాహకులు పక్కా ప్లాన్తో పేకాట శిబిరాలు నిర్వహిస్తున్నారు చెరువు గట్లను క్యాసినోలుగా మార్చి పేకాట రాయలు లక్షల రూపాయల్లో పందాలు నిర్వహిస్తున్నారు గుట్టు చప్పుడు కాకుండా జరుగుతున్న దందాకు పోలీసుల సపోర్ట్ కూడా ఉన్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి గుడివాడ నియోజకవర్గ పరిధిలోని నందివాడ మండలంలో చేపల చెరువులు చాలా ప్రసిద్ధి నందివాడలో వ్యవసాయ భూముల కంటే చేపల చెరువులే ఎక్కువ ఎత్తైన చెరువుగట్లు మాటున పేకాటలు ఆడేస్తున్నారు అయితే ఈ దందా ఏడాదిగా సాగుతున్న నిర్వాహకులు బయటికి రానీయకుండా జాగ్రత్త పడ్డట్లు తెలుస్తోంది ఈ విలేజ్ క్యాసినోల్లో ఒక కృష్ణా వారే కాదు గుంటూరు గోదావరి జిల్లాలతో పాటు తెలంగాణ నుంచి కూడా పేకాట రాయలు నందివాడలోని చెరువు గట్లపై వాలిపోతున్నారు పేకాట శిబిరాల ఏర్పాటులో నిర్వాహకులు పెద్ద నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు ఎవరికి అనుమానం రాకుండా బుడమేరు కట్టె సమీపంలోని చెరువులను వేదికగా చేసుకున్నారు అంతేకాదు ఎప్పుడు ఎక్కడ పేకాట నిర్వహిస్తారో చివరి వరకు ఎవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారు పేకాట రాయలంతా తొలుత గుడివాడలో మీటింగ్ పెట్టుకుని స్పాట్ ను ఫిక్స్ చేసుకుంటారు ఆ తర్వాత అక్కడే డబ్బులు డిపాజిట్ చేయించుకుంటారు జూదాగాళ్లు వేసుకొచ్చే కార్ల నెంబర్లను ముందుగానే నోట్ చేసుకుంటారు ఆ కార్లనే పేకాట శిబిరాలకు అనుమతిస్తారు ముందుగా రిజిస్టర్ చేసుకొని కార్లను బైకులను అనుమతించరు మాట వినకుంటే దాడి చేయడానికి కూడా వెనుకాడరు పేకాట ఆడాలి అనుకునేవారు రోడ్డుకు పదివేల వరకు ఎంట్రీ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది ఫీజు చెల్లించిన తర్వాత టోకెన్ ఇచ్చి లోపలికి అనుమతిస్తారు అంతేకాదు పేకాట రాయల దగ్గర లిక్విడ్ క్యాష్ ఉండకూడదనేది ఇక్కడ మెయిన్ కండిషన్ ఆ రోజు ఎంత మొత్తంలో ఆడాలనుకున్నారో ముందుగానే చెప్పి అంత మొత్తానికి టోకెన్లు తీసుకోవాలి తెచ్చిన సొమ్మంతా పేకాటలో పోతే అక్కడికక్కడే ప్రామిసరీ నోట్ రాయించుకుని వడ్డీకి అప్పులు ఇస్తారు అంతేకాదు ఎవరికి నచ్చిన బ్రాండ్ మందు ఆర్డర్ ఇచ్చి తెప్పించుకోవచ్చు ఇక నాన్ వెజ్ వంటకాలు బిర్యానీలు ఏసీ రూములు అదనపు బోనస్ కాకపోతే వాటికి డబ్బులు చెల్లించాల్సిందే రోజుకు వంద మందికి మించి టోకెన్లు ఇవ్వరు అది కూడా సాయంత్రం ఐదు గంటల నుంచి రాత్రి పది గంటల వరకే నిర్వహిస్తారు మనిషికి పదివేలు చొప్పున వంద మందికి టోకెన్లు ఇస్తే రోజుకి ఆదాయం పది లక్షలన్నమాట దీంతోపాటు గెలిచిన వారి దగ్గర కమిషన్ ఇలా అన్నిటా నిర్వాహకులకు కాసుల వర్షమే పోలీసుల దాడి నుంచి తప్పించుకునేందుకు నిర్వాహకులు పక్కా సెక్యూరిటీ నెట్వర్క్ ను ఏర్పాటు చేసుకున్నారు పేకాట శిబిరానికి కిలోమీటర్ దూరం నుంచే కాపలదారులు ఉంటారు ఎలాంటి అనుమానం కలిగినా వెంటనే మెయిన్ సెంటర్కు సిగ్నల్ వెళ్తుంది కొత్త వ్యక్తులు ఎవరైనా వస్తే నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఫస్ట్ చెక్పోస్ట్ వద్దే నిలిపేస్తారు బెదిరించి అక్కడి నుంచి పంపేస్తారు పేకట రాయల సెక్యూరిటీ నెట్వర్క్ చూసి పోలీసులే ఆశ్చర్యపోయినట్లు తెలుస్తోంది ఈ దందా దాదాపు ఏడాదిగా సాగుతున్నా పోలీసులు పసిగట్టలేకపోవడం అంతా ఆశ్చర్య కలిగించే అంశమే ఇక ఈ వ్యవహారంలో ముప్పై మూడు మంది అరెస్ట్ చేసిన పోలీసులు వారిని రిమాండ్కు తరలించారు చూసారుగా ఫ్రెండ్స్ మా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ కోసం మా ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి